అందరికీ హాయ్ అండి. పిల్లలు ఏమైనా స్నాక్ అడిగితే ఇలా ఈజీగా సింపుల్గా బాదం చాక్లెట్స్ని అయితే చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అలానే పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిది. అలానే బయట మార్కెట్లో దొరికే చాక్లెట్స్ అలవాటు చేయకుండా ఇలా పిల్లలకి హోమ్ మేడ్ ఫుడ్ అలవాటు చేసినట్టు ఉంటుందండి. ఇంకా ముందుగా కప్పు బాదం పప్పుని వేయించుకోవాలి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో వేయించాలి, హై ఫ్లేమ్ మాత్రం అస్సలు పెట్టద్దు. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వేయిస్తేనే పప్పు లోపల వరకు వేగి మంచి క్రిస్పీగా ఉంటుంది. ఈ బాదం పప్పు అంతా పూర్తిగా వేయడానికి 10 నుంచి 12 నిమిషాలు అయితే టైం పడుతుంది. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక ఇవైతే పూర్తిగా చల్లారబెట్టేసుకోండి. ఈ బాదం పప్పు అంతా పూర్తిగా చల్లారబెట్టేసుకున్నాక ఒక కవర్ తీసేసుకొని అందులోకి అయితే వేసేసుకొని ఒక బాక్స్లో అయితే ఈ కవర్ను పెట్టేసుకొని ఇంకా పైన మూత పెట్టేసి ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఫ్రిడ్జ్ కూలింగ్కి మనం చాక్లెట్లో డిప్ చేసినప్పుడు పైన కోటింగ్ అనేది తొందరగా సెట్ అవ్వడానికి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. ఇంక నెక్స్ట్ అయితే డార్క్ కాంపౌండ్ అయితే తీసుకోండి. ఈ 500 గ్రామ్స్ కాంపౌండ్ అయితే నాకు 150 రూపీస్ అయితే పడిందండి. ఈ కాంపౌండ్ వద్దు అనుకున్న వారు బయట మార్కెట్స్లో దొరికే చాక్లెట్స్ ఉంటాయి కదా, అవి అయితే కట్ చేసేసుకొని వేసేసుకోండి. హాఫ్ క్వాంటిటీ మిల్క్ కాంపౌండ్, హాఫ్ క్వాంటిటీ డార్క్ కాంపౌండ్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. బట్ నా దగ్గర అయితే మిల్క్ కాంపౌండ్ లేదని చెప్పేసి 40 రూపీస్ డైరీ మిల్క్ చాక్లెట్ అయితే కట్ చేసేసి వేసేసుకున్నాను. ఈ చాక్లెట్ అంతా డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ లో అయితే కరిగించుకోండి. ఈ చాక్లెట్ ని డైరెక్ట్ ఫ్లేమ్ లో అస్సలు పెట్టకూడదండి, లేదంటే మాడిపోతుంది. ఇలా డబుల్ బాయిలింగ్ చేస్తేనే మనకు నీట్ గా కరుగుతుంది, లేదా మైక్రో ఓవెన్ లో ఒక 30 సెకండ్స్ పాటు పెట్టేసినా కూడా ఇలా నీట్ గా చాక్లెట్ అయితే మెల్ట్ అయిపోతుంది. చాక్లెట్ ని మెల్ట్ చేసేటప్పుడు రూమ్ టెంపరేచర్ లోనే పెట్టి మెల్ట్ చేసుకోండి, మంచిగా మెల్ట్ అవుతుంది. నెక్స్ట్ అయితే ప్లేట్ మీద ఒక కవర్ అయితే పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. చాక్లెట్ ని మెల్ట్ చేయాలంటే ఏ బౌల్లో అయినా కూడా మెల్ట్ అవుతుంది, గ్లాస్ బౌల్ అని ఏం లేదు. ఇక ఈ చాక్లెట్ లో మనం ఇందాక వేయించుకున్నాం కదా బాదం పప్పుని, ఆ బాదం పప్పుని అయితే ఒక్కొక్కటిగా వేసేసుకొని 2 4 స్పూన్స్ అయితే తీసేసుకొని ఈ చాక్లెట్ ని అయితే పైన కోట్ చేసేసుకోవాలి. బాదం పప్పుకి అయితే నేను చూపిస్తున్నాను కదా, ఇలా నీట్గా అయితే కోట్ చేసేసుకోవాలి. ఇలా కోట్ చేసుకున్న పప్పును అయితే మనం ఒక కవర్ మీద అయితే పెట్టేసుకోవాలి. ఇందాక మనం పరుచుకున్నాం కదా కవర్, ఆ కవర్ మీద అయితే పెట్టేసుకోవాలి. అన్ని చాక్లెట్స్ని ఇలా చేసుకున్నాక ఇవన్నీ కూడా సెట్ అవ్వడానికి ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఫ్రిడ్జ్ కూలింగ్కి ఇవి కొంచెం గట్టిపడతాయి, అంటే కొద్దిగా స్టిఫ్ అవుతాయి. ఇంక ఇవన్నీ కూడా తీసేసేయండి, మనకైతే కవర్ మీదనే వేసుకున్నాం కాబట్టి చాలా ఈజీగానే వచ్చేస్తాయి. ఇలా అన్ని చాక్లెట్స్ని డీమౌల్డ్ చేసుకున్నాక ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. ఇంకా ప్లాస్టిక్ కవర్ని మళ్ళీ నీట్గా అయితే ప్లేట్ మీద పరిచేసుకున్నాక ఈ చాక్లెట్స్ని మళ్ళీ డబుల్ ఫిల్డింగ్ అయితే చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయితే కూలింగ్ తగ్గకముందే చేసుకుంటే మనకి తొందరగా స్టిఫ్ అయిపోతాయి, చాక్లెట్ ముంచాక కొంచెం తొందరగా స్టిఫ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. పప్పుని ఇందాక ఎలా కోట్ చేసామో అలానే కోట్ చేసేసి కవర్ మీద అయితే పెట్టేసుకోండి. ఇక్కడ మీకు కావాలంటే ట్రిపుల్ ఫిల్లింగ్ కూడా చేసుకోవచ్చు అండి, బట్ నేనైతే డబుల్ ఫిల్లింగ్ అయితే చేస్తున్నాను. ఇలా చాక్లెట్స్ అన్ని కోట్ చేసుకున్నాక ఇవన్నీ కూడా సెట్ అవ్వడానికి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మళ్ళీ సేమ్గానే ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇవి నార్మల్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు, లేదా డీప్ ఫ్రిజర్లో అయినా పెట్టచ్చు, ఎలా అయినా పెట్టుకోండి. నేను మొత్తం కూడా 2 ప్లేట్లలో అయితే పెట్టుకున్నానండి. ఫస్ట్ అయితే ఈ వైట్ ప్లేట్లో పెట్టుకున్నాను, అలానే స్టీల్ ప్లేట్లో పెట్టుకున్నాను. ఇలా 2 ప్లేట్లలో కూడా పెట్టేసుకొని ఇంకా అవన్నీ కూడా డీమౌల్డ్ చేసేసుకుంటున్నాను. అంతేనండి, మన చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇంత ఈజీగా చేసేసుకోవచ్చు, చూసారు కదా. చాక్లెట్ని కూడా కట్ చేసి చూపిస్తాను చూడండి, లోపల ఎంత క్రీమీగా అనిపిస్తుంది కదా. పప్పు కూడా లోపల బాగా క్రిస్పీగా అనిపిస్తూ ఉంటుంది, తినేటప్పుడు అయితే చాలా బాగుంటాయండి టేస్టీగా. పిల్లలు అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. బాదం కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ కావాలని అడుగుతారు. తప్పకుండా ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి మీ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.